jungle. అనకాపల్లి జిల్లా కసింకోట గ్రామ శివారులో శారదా నది వద్ద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, మాజీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ మాధవ్, జిల్లా అధ్యక్షులు గండ్ర వెంకట సత్యనారాయణ, ఉపాధ్యక్షులు తామరాన ఎర్రన్నాయుడు ఉత్తరాంధ్ర జలకళ పర్యటనలో భాగంగా కసింకోటలో పర్యటించడం జరిగింది. ఈ సందర్భంగా సోము వీర్రాజు మాట్లాడుతూ, కసింకోట మండలంలో శారదా నది మీద 13 గ్రోయింగ్ కలవని వాటిని మరమ్మతులు చేస్తే సుమారు 50,000 మంది రైతులకు సాగునీరు అందుతుందని అన్నారు. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాల మీద వీర్రాజు మాట్లాడుతూ, సెంట్రల్ గవర్నమెంట్ అన్ని పథకాలకు డబ్బులు ఇస్తుంటే రాష్ట్రంలో నవరాత్రాలు మేమే ఇస్తున్నామని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చెప్పుకువస్తుందని, అంతేకాకుండా స్థానిక శాసనసభ్యులు పట్టించుకొని ఈ ఒక్క గ్రోయింగ్ సమస్య తీర్చకపోతే దీనిపై ఉద్యమం చేస్తామని అన్నారు. పంట పండదు, ఎండిపోయి భూములు బీడుబారిపోతాయి, అటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రైతాంగం మీద ఏమాత్రం కూడా శ్రద్ధ లేదు. సంక్షేమం అనేది ఆయన ఒక్కడే చేస్తున్నాడని మీరెవ్వరు కూడా దయచేసి భావించొద్దు. సంక్షేమం చేస్తున్నాడు కాబట్టి, సంక్షేమం అనేది ఆయన చేస్తున్న దానికంటే నరేంద్ర మోడీ గారు ఎక్కువగా సంక్షేమం చేస్తున్నాడు. ఇవాళ మనందరికీ వ్యాక్సిన్, మనందరికీ 2 సార్లు బియ్యం ఇస్తున్నారు, మనందరికీ 1 కోటి మందికి జాబ్ కార్డ్స్ ఇస్తూ 245 రూపాయలు ఇస్తున్నారు, అందరికీ మధ్యాహ్నం భోజన పథకం స్కూల్లో పిల్లలకి, తొడిగేటువంటి యూనిఫామ్ నరేంద్ర మోడీ గారు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నరేంద్ర మోడీ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆయనకున్నవి నవరత్నాలే. కానీ సంక్షేమాన్ని మోడీ గారు చేస్తూ, రకరకాల సంక్షేమాలు చేస్తూ అభివృద్ధిని కూడా చేస్తున్నారు. మన అనకాపల్లి నుంచి ఆనందపురం 6 రోడ్లు వేస్తే ఎంత అభివృద్ధి జరిగింది. 40 లక్షలు ఇవ్వలేదా, 20 కోట్లు ఇవ్వలేడా ఈ గ్రోయన్స్కి, 1,000 కోట్లు ఖర్చు పెట్టి 6 రోడ్లు వేయడం మూలంగా ఆనందపురం దాకా ఈ రోడ్లన్నీ కూడా 6 వేస్ అయిపోతున్నాయి. ఇప్పటి వరకు మనకు 4 వేస్ ఉంది. రాజమండ్రి నుంచి అనకాపల్లి దాకా, విశాఖపట్నం దాకా త్వరలో అది కూడా 6 రోడ్లు చేయబోతున్నారు. ఈ విధంగా సంక్షేమమే కాదు, అభివృద్ధే కాదు, నరేంద్ర మోడీ గారు ఈ రాష్ట్రాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో ఎన్ఆర్ఐజీస్కి 70,000 కోట్లు ఇచ్చారు, ఇళ్ళు కట్టడానికి 40,000 కోట్లు ఇచ్చారు ఒక్క జగన్ ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి అయితే ఒక 10 లక్షలు ఇళ్ళు ఇచ్చారు, ప్రతి ఇంటికి 150,000 ఇచ్చారు. ఈ ప్రభుత్వానికి 30 లక్షలు ఇళ్ళు ఇచ్చి 180,000 ఇస్తున్నారు. ఈ విధంగా సంక్షేమంలో ఆయన సంక్షేమం చేస్తున్నాడని మనం అందరం అనుకోవడం సహజం. ఎందుకంటే రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చేస్తున్నాడు కానీ నేను చేస్తున్నానని ఆ అడ్వర్టైజ్మెంట్ డబ్బు కానీ ఇక్కడ పెడితే మన గ్రోయిన్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోయి ఉండేవి. ఇది అవగాహన రాజ్యం. ఇలాంటి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని మీ రైతాంగాన్ని నేను కోరుకుంటూ మీకు నేను హామీ ఇస్తున్నాను, ఈ గ్రోయిన్స్ కట్టే వరకు భారతీయ జనతా పార్టీ విశ్రమించదు. ఈ గ్రోయిన్స్ కట్టించే వరకు భారతీయ జనతా పార్టీ ఉద్యమం చేస్తుంది. కరెంటు కోత గురించి చెప్పండి సార్. కరెంటు కోత ఇప్పుడు విపరీతంగా జరుగుతుంది. అసలు ఇది నిజంగా ప్రభుత్వం యొక్క అవగాహన లేమి, నిర్లక్ష్య వైఖరి. స్థానిక శాసనసభ్యులు అట్టబొమ్మలు. ఈ శాసనసభ్యుడు రోజు కూడా అఫీషియల్ స్పోక్స్ పర్సన్గా అద్భుతంగా మాట్లాడేస్తూ ఉంటాడు. కనీసం నా దృష్టిలో ఈ ప్రాంతానికి వచ్చి రైతులు వెళ్ళి కలిసి ఉంటారు ఆయన్ని. దీని మీద ఆయన స్పందించకపోవడం నిజంగా దురదృష్టకరం. దీని మీద బీజేపీ పోరాటం చేస్తుంది. వెంటనే రైతులతో కలిపి నిరాహార దీక్ష చేయడానికి ప్రారంభిస్తాం. ప్రభుత్వం ప్రత్యక్ష చర్యకి
కదులు వచ్చే వరకు దీని మీద బీజేపీ పోరాటం చేస్తుంది. ఈ 13 గ్రాయిన్స్ బాగు చేయించే వరకు పట్టుదలగా బీజేపీ ఉద్యమాన్ని నిర్వర్తిస్తుంది. ఇక్కడ ఒక 30 లక్షలు ఖర్చు పెడితే 1,000 ఎకరాలు పండుద్ది. 1,000 ఎకరాలు అంటే ఎకరానికి 30 బస్తాలు పండితే నా దృష్టిలో 1 బస్తా 1,000 రూపాయలు లెక్క చూస్తే 3 కోట్లు వస్తుంది. 3 కోట్ల రూపాయలు ప్రభుత్వం బుద్ధి లేనితనానికి 30 లక్షలు లేకపోవడం, రైతు ఎంత నష్టపోతున్నాడనేది స్థానిక శాసనసభ్యుడు అంచనా వేసి తెలియజేయవలసిన బాధ్యత ఉంది ఈ శాసనసభ్యుడికి. చాలా ఇది ఈ గ్రోయిన్స్ అన్నీ కూడా బాగు చేయించే విధంగా నేను రైతులందరికీ హామీ ఇస్తున్నాను. ఇలాంటి వెతలు, రైతాంగ వెతలు, ఈ విధంగా ప్రాజెక్ట్స్ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రాజెక్ట్స్, ఇక్కడ ఉన్నటువంటి ప్రజానీకం, ఈ ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం యావత్ భారతదేశంలో వలస వెళ్ళే విధానం. కారణం అనాదిగా ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన భూములు ఉన్నప్పటికీ, నీటి వనరులు ఉన్నప్పటికీ ప్రాజెక్టుల్ని రక్షించలేనటువంటి విధానం, ప్రాజెక్టుల మీద శ్రద్ధ లేనటువంటి విధానం, దాని మీద నడిచి వెళ్ళడానికి చాలా కష్టతరమైనటువంటి పరిస్థితి.